హాయ్ హెల్లో, వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కామ్ బెటర్ దినేష్ కార్తిక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కు డీకే వీడ్కోరు పలకనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 అతడికి చివరి టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ కు కూడా దినేష్ కార్తిక్ గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022 జరిగిన T20 ప్రపంచకప్ లో డీకే ఆడాడు. ఆ టోర్నీలో విఫలమవడంతో దినేష్ కార్తిక్ జట్టుకు దూరమయ్యాడు. 2008 ఎడిషన్ నుంచి దినేష్ కార్తిక్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. 16 సీజన్లలో ఇప్పటి వరకు 242 మ్యాచ్లు ఆడిన డీకే 4516 పరుగులు చేశాడు. ఇందులో 20½ సెంచరీలు ఉన్నాయి. కీపర్గా 141 క్యాచ్లు, 36 స్టంప్ అవుట్లు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 6 జట్లకు డీకే ప్రాతినిధ్యం వహించాడు. గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు దినేష్ కార్తిక్ 2004 భారత్ తరపున అరంగేటం చేశాడు. ఎంఎస్ ధోని వెలుగులోకి రావడంతో డీకే కనుమరుగైపోయాడు. భారత్ తరఫున 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. కీపర్ 57 క్యాచ్లు, 6 స్టంపింగ్లు చేశాడు. చివరిసారిగా డీకే 2018 టెస్టు మ్యాచ్ ఆడాడు. 94 వన్డే మ్యాచ్లు ఆడిన దినేష్ కార్తిక్ 1752 పరుగులు, 64 క్యాచ్లు అందుకున్నాడు. ఇక 60 T20 లలో 686 రన్స్, 30 క్యాచ్లు పట్టాడు.